హాయ్ విఎస్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం పెసరట్టు ఉప్మా తయారు చేయడం చూద్దాం. దీనిని ఎమ్మెల్యే పెసరట్టు అని కూడా అంటారు. ఇప్పుడు ఉప్మా పెసరట్టు రెండు తయారు చేసుకోవాలి. ముందుగా పెసరట్టుకి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. పెసర్లు 1 కప్, బియ్యం 1/2 కప్, పచ్చిమిర్చి 4, చిన్న అల్లం ముక్క, జీలకర్ర 1 టీ స్పూన్. బియ్యం పెసర్లన్నీ కలిపి 1-2 సార్లు కడిగి సరిపడా నీళ్లు పోసుకొని 4-5 అవర్స్ లేదా ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. పెసర్లలో బియ్యం కలుపుకోవడం వల్ల పెసరట్టు క్రిస్పీగా వస్తుంది. 5 అవర్స్ నానిన పెసర్లు ఇలా ఉబ్బిపోయి కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండర్లో కానీ లేదా మిక్సీలో కానీ వేసుకుని రుబ్బుకోవాలి. ముక్కలుగా చేసుకున్న పచ్చిమిర్చి, ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, నానిన పెసర్లు వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బాగా మెత్తగా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసిపెట్టుకోవాలి. ఇలా దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ వేసుకుని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. పెసరట్టుకి పిండి తయారైపోయింది కదా. ఇప్పుడు ఉప్మా ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్లో 1.5 టీ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి కానీ నూనె కానీ తీసుకోవచ్చు. నెయ్యి వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. కావాలనుకుంటే పల్లీలు కానీ జీడిపప్పు కానీ వేసుకోవచ్చు. పప్పులు కొంచెం సేపు వేగిన తర్వాత సన్నగా తురిమిన 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేగడానికి కాసేపు మూత పెట్టుకుందాము. తర్వాత మనకి ఉప్మా కొంచెమే కావాలి కాబట్టి 1/2 కప్ ఉప్మా రవ్వతో ఉప్మా చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్మా రవ్వ వేసుకొని కలుపుకోవాలి. ఈ రవ్వని 2-3 నిమిషాలు వేగనివ్వాలి. రవ్వ వేగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ లేదా టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. అంటే ఒక్క రవ్వకి 3 టైమ్స్ వాటర్ పోసుకోవాలి. మనకి ఉప్మా పల్చగా కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. పెసరట్టుతో కాంబినేషన్ కదా, ఉప్మా కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అంటే ఈ వాటర్ మరిగే వరకు మనం కలుపుతూ ఉండాలి, లేదంటే ఉప్మా రవ్వ గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది. కావాలనుకుంటే టేస్ట్ సరిచూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. బాగా కలుపుకొని ఈ ఉప్మా దగ్గరికి వచ్చే వరకు సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుందాము. ఉప్మా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాము. పెసరట్టు మీద చల్లుకునేందుకు చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, చిన్న ముక్కలా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇవన్నీ ఆప్షనల్, మనకు కావలసినన్ని వేసుకోవచ్చు. సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుందాము. ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ప్యాన్ని బాగా వేడెక్కనివ్వాలి. మనం రుబ్బి పెట్టుకున్న పెసరపిండిని వేడివేడి పెనం మీద వేసుకోవాలి. ఇలా వేసుకుని గరిట వెనక వైపు నుండి ఇలా పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముక్కలు కలిపి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఈ అట్టు మీద వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఇలా నొక్కితే ఊడిపోకుండా అట్టుకి అతుక్కొని ఉంటాయి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాము. పెసరట్టుని నెయ్యితో కాల్చుకుంటే టేస్టీగా ఉంటుంది. కావాలనుకుంటే నూనె కూడా వేసుకోవచ్చు లేదా బటర్ కూడా వేసుకోవచ్చు.
3 నిమిషాల తర్వాత తెలుస్తుంది కదా వెనక వైపు బ్రౌన్ కలర్లో కాలినట్టు. ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న ఉప్మాను పెట్టుకోవాలి. ఈ ఉప్మాని ఇలా మధ్యలోనే పెట్టుకోవచ్చు, లేదంటే ఒక సగం వరకు స్ప్రెడ్ చేసుకోవచ్చు. తర్వాత మిగతా సగం పెసరట్ని ఈ ఉప్మా మీద కవర్ చేస్తూ మడుచుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉప్మా పెసరట్టు రెడీ అయిపోయింది. ఈ పెసరట్టు అల్లం పచ్చడితో కానీ కొబ్బరి చట్నీతో కానీ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.